Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసలు విలన్ను వదిలేసి టీడీపీ వైసీపీ ఫైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు నిజానికి వరం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అటు తూర్పుగోదావరితో పాటు విశాఖపట్నం వరకు, ఇటువైపు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు సస్యశ్యామలమవుతాయి. దాదాపు 6 జిల్లాల్లో 40 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందడంతో పాటు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దానికి అనుబంధంగా ఉపకాలవల ద్వారా పలు ప్రాంతాలకు నీళ్లు పంపే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కావడం లేదు. పోలవరం రాజకీయ శాపంగా మారింది. రాజకీయ పార్టీలు ఈ ప్రాజెక్టులు ఏ రకంగా వాడుకున్నాయి, ప్రస్తుత బీజేపీ దీనిని ఏ రకంగా వాడుకుంటోంది అనే విషయాలను పరిశీలిస్తే 2014 ఎన్నికలకు ముందు బీజేపీ, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న సమయంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఈ రెండు పార్టీలు హామీ ఇచ్చాయి. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనుల టెండర్లు, నిర్మాణ బాధ్యతలను కేంద్రమే చేసి ఉన్నట్లయితే వేరుగా ఉండేది. కానీ 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీతో ఉన్న ఒప్పందాల కారణంగా టెండర్ల నిర్వహణతో పాటు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. పనులు చేపడుతూ కేంద్రాన్ని నిధులు అడిగింది. అయితే కేంద్రం కొంత నిధులు ఇచ్చి కొన్ని నిధులను ఆపింది. పనులు ఆలస్యం కావడంతో పాటు పెరిగిన ధరల నేపథ్యంలో ప్రాజెక్టు అంచనా వ్యయాలు భారీగా పెరిగాయి. 55,560 కోట్లకు పెరిగింది. ఇది పెరిగిన ధరలకు అనుగుణంగా 2018లో ఆమోదించిన అంచనా వ్యయం. ఇప్పుడు 2021 డిసెంబర్ వచ్చేసింది. మళ్ళీ పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనాలు సిద్ధం చేస్తే 60,000 కోట్లకు దాటే అవకాశం ఉంది. పునరావాసం, R&R ప్యాకేజీ క్రింద 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేయాలి. కేంద్రం పునరావాసానికి సంబంధించి ఇంతవరకు నిధులు ఇవ్వలేదు. ఇప్పట్లో ఇస్తుందన్న నమ్మకం కూడా లేదు. కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వడం లేదు అంటే రాష్ట్రంలో బీజేపీ ఎదగాలి అనుకుంటోంది. కానీ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు లేవు, సీట్లు లేవు. వాస్తవానికి వాళ్లకు ఓట్లు రావు, సీట్లు రావు. ఆ పరిస్థితికి కారణం ఆ పార్టీనే. రాష్ట్రంలో పార్టీ ఎదగాలి అనుకున్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కాకుండా నిలుపుదల చేసి అది తమ వల్లనే సాధ్యపడిందని బీజేపీ చెప్పుకుంటే ఆ పార్టీకి ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలా రాష్ట్ర బీజేపీ చేయడం లేదు. తరువాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పించి తామే పూర్తి చేస్తామని కేంద్రం బాధ్యత తీసుకోవాలి. ఇది జాతీయ ప్రాజెక్టు అయినందున కేంద్రం ద్వారా పూర్తి చేయించి ఆ క్రెడిట్ను తామే తీసుకునేలా ఏపీ బీజేపీ నేతలు వ్యవహరించాలి. కానీ అలా చేయడం లేదు. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఇక్కడ రాజకీయం చేయడం చేతగావు. అందుకే కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఇతర పార్టీలపై ఆధారపడుతూ ఉంటారు. గతంలో టీడీపీతో ఆధారపడ్డారు, టీడీపీకి స్వేచ్ఛను ఇచ్చారు, చివరిలో బిల్లులు ఇవ్వకుండా దెబ్బేశారు. ఇప్పుడు వైసీపీపై ఆధారపడి వాళ్లకు స్వేచ్ఛను ఇచ్చారు. ఇప్పుడు కూడా తాము డబ్బులు ఇవ్వము, పాత అంచనాల ప్రకారం ఇచ్చేశాము, ఇస్తాము అని చెబుతోంది. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రంలోని బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. ఓ పక్క మీరే టెండర్లు ఫైనల్ చేసుకోండి, మీరే ప్రాజెక్టు కట్టండి, మేము నిధులు ఇస్తాము అంటూ స్వేచ్ఛను ఇస్తూ నిధులు మాత్రం ఇవ్వడం లేదు. ఒకవేళ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆ క్రెడిట్ వైసీపీకో టీడీపీకో వస్తుంది, కానీ బీజేపీకి రాదు. బీజేపీ ఆ క్రెడిట్ తీసుకుని రాజకీయంగా ప్రయోజనం పొందేంత సీన్ లేదు. వాళ్లకు రాజకీయం చేత కాదు, వేరే వాళ్లకు ఆ క్రెడిట్ ఇవ్వరు. వాస్తవానికి ఏపీలో బీజేపీకి ఎదిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ క్రెడిట్ను వాళ్ల ఖాతాలోకి వేసుకుని రాజకీయంగా లబ్ధి పొందవచ్చు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ ఆపేయించి అక్కడ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి మావల్లే ఆగిందని ప్రచారం చేసుకుంటే ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేసి తామే పూర్తి చేశామని చెప్పుకుంటే బీజేపీకి ఉభయ గోదావరి జిల్లాల్లో ఓట్లు రావచ్చు కూడా. కానీ అలా చేయడం లేదు. అందుకే పోలవరం ప్రాజెక్టుకు విలన్ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ అని స్పష్టంగా చెప్పవచ్చు. మరోపక్క ఈ ప్రాజెక్టు విషయంలో వైసీపీ నిర్లక్ష్యంగా కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి అని కేంద్రాన్ని గట్టిగా అడగడం లేదు, ఒత్తిడి చేయడం లేదు. అటు పార్లమెంట్లో, రాజ్యసభలోనూ మా రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్టు ఉంది, వాటికి నిధులు ఇవ్వండి అని గట్టిగా కోరాలి. కేంద్రాన్ని గట్టిగా అడగడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రంతో ఫైట్ చేయకుండా కేంద్రంలో బీజేపీ సర్కారుకు మద్దతు ఇస్తూ ఉంది. రాజ్యసభలో కేంద్రంలోని బీజేపీకి వైసీపీ సహకరిస్తూ ఉంది. రాష్ట్రంలోని వైసీపీ సర్కార్ కేంద్రంలోని బీజేపీతో ఇలా వ్యవహరిస్తున్నంతకాలం ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వదు.